ఓకే ఇప్పుడు నేను తయారు చేసి చూపించబోతున్న బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే ఉల్లికాడల సగ్గుబియ్యం పొంగనాలు. ఓకే సో సగ్గుబియ్యం ఈ వారం అంతా మనం వాడుతున్నాం, సంబంధాలు కూడా చాలా మంచిది కాబట్టి. సో సగ్గుబియ్యంతో రకరకాల పాయసాలు అవి తయారు చేసుకుంటాం, అలాగే వాడే పదార్థాలు కూడా చాలా మంచిది. ఉల్లికాడలు సో మంచి రెసిపీ, ఎక్కువ రెగ్యులర్గా వాడచ్చు అండ్ సమ్మర్లోని కానీ ఎప్పుడైనా సరే. అలాగే మిగతా వాడే అంటే మిగతా ఏమేమి వేస్తున్నావు అవి కూడా చాలా అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా, అన్నీ చాలా మంచిది. అండ్ వేసవకాలం ప్రతి టైంలో మంచిది అండ్ వేసవకాలం ఇంకా మంచిది అనమాట. నూనె వేస్తున్నాను. సో ప్యాన్ తీసుకొని నూనె వేసి కొంచెం ఆ నూనె మరిగిన తర్వాత కొన్ని వేపుకోవాల్సిన పదార్థాలు ఉన్నాయి, అన్నీ వేపేసుకొని ఆ తర్వాత మిక్సింగ్కి వెళ్దాం. ఓకే సో నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అండ్ దీంట్లో జీలకర్ర. సో జీలకర్ర కూడా చాలా మంచిది. అండ్ మనకి ఈ పెద్దవాళ్ళు ఎలా కనిపెట్టారో కానీ ప్రతి దాంట్లో ఏమేమి వాడుకోవాలని ప్రతి దాంట్లో ఒక ఔషధ గుణాలు ఉంటాయి. జీలకర్ర మంచిది. మిర్చి కొంచెం స్పైసీనెస్ కోసం మిర్చి వేసుకుంటూ ఉంటాం. ఇత్తులు కూడా వేసుకోవచ్చు. పోపుల పెట్టిలో మిరపకాయలు కూడా ముక్కలు చేసి కొంతమంది పెట్టుకుంటారు. ఓన్లీ పైన ఉన్న ముచ్చుకలు ఒకటి తీసేసి కూడా కొంతమంది స్టోర్ చేసి పెట్టుకుంటారు. అండ్ వెల్లుల్లిపాయ ముక్కలు టైం సేవ్ అవ్వడం కోసం. సో ఇప్పుడు వెల్లుల్లిపాయలు, ఇంతకుముందు అయితే వెల్లుల్లిపాయలు తెచ్చుకొని ఆ తొక్కలు వాడడానికి చాలా ప్రాసెస్ పట్టేది. ఇప్పుడు సూపర్ మార్కెట్లో డైరెక్ట్గా తొక్కలు వలసిన వెల్లుల్లిపాయలు కూడా దొరుకుతాయి. టైం సేవ్ కోసం డైరెక్ట్గా తొక్కలు వలసింది. సో అలాగే అల్లం ముక్కలు కూడా కొన్ని వేస్తున్నాం. సో ఏమో ఆల్మోస్ట్ అన్నీ సూపర్ మార్కెట్లో దొరికేస్తున్నాయని అన్నీ అలా డైరెక్ట్ కొందెచ్చి పెట్టుకునే కంటే అవి తెచ్చుకొని మనం అన్నీ రెడీ చేసుకోవడంలో కూడా ఒక తృప్తి ఉంటుంది. పచ్చిమిరపకాయ ముక్కలు. సో ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు స్పైసీనెస్, ఆ కాంబినేషన్ రెండు మిక్స్ అయ్యేలా కరెక్ట్గా చూసుకో. కరివేపాకు నేను కూడా తింపి వేసుకుంటున్నాను. అది పెట్టేస్తా ఫస్ట్. కరివేపాకు వేసుకున్నప్పుడు కొంచెం మీద అది తోలకుండా, సో ఫేస్ మీద పడితే ఆయిల్ వేడిది కాబట్టి కొంచెం మూత పెట్టి మచ్చలు పడే అవకాశాలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ గ్లామర్ విషయంలో లేడీస్ చాలా కేర్ ఉంటారు. అండ్ ఇలాంటి విషయంలో కూడా కేర్ ఉంటుంది. బేసిక్గా గ్లామర్ విషయంలో లేడీసే కాదు, భార్గవ్ కూడా చాలా కేర్ తీసుకుంటాడు. ఎందుకంటే తను వాడే మేకప్ ప్రోడక్ట్స్ అలాంటివి. అది లేడీసే కాదు జెంట్స్ కూడా అనొచ్చు కదా. లేడీసే కాదు భార్గవ్ స్పెషల్గా నన్నే మెన్షన్ చేయడం ఎందుకు అంటే నీకు ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం నాకు ఇష్టం అన్నమాట. యాక్చువల్లీ ఆల్మోస్ట్ నాకు చాలా స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది బయట, ఇంకా ఎక్కువ అయిపోతామని భయం. సో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నది. సో చాలాసార్లు మాట్లాడుకున్నాం ఉల్లిపాయలు ఎక్కువసేపు స్టోర్ చేసి పెట్టుకోవద్దు కట్ చేసి. సో ఆల్మోస్ట్ చేయడానికి ముందే మనం ఎప్పుడైతే వంట మొదలు పెడుతున్నామో దానికి ముందే కట్ చేసుకోండి. అండ్ అలాగే మన ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్స్. సో అవన్నీ వేసేసుకోవచ్చు. ఉల్లికాడలు కూర వండుతారు, ఉల్లికాడలు రకరకాలుగా యూజ్ చేసుకుంటారు, పులుసు పప్పు అన్నీ వండుతారు, పచ్చడి. సో ఇప్పుడు మనం పొంగనాల్లో కూడా వాడుతున్నాం అన్నమాట. సో ఇప్పుడు అరటి దూట కూడా వేస్తున్నాను. అరటి చెట్లు ఆల్మోస్ట్ ప్రతిదీ చాలా యూజ్ అయ్యేదే. సో అరటి పళ్ళు దగ్గర నుంచి, అరటి ఆకుల దగ్గర నుంచి, అరటి పువ్వు దగ్గర నుంచి, అలాగే అరటి దూటను కూడా సో కూరలో వండుతాం. అండ్ ఇందులో ఉండే స్పెషల్ ఇంగ్రీడియంట్లో ఈ అరటి దూట కూడా ఒకటి. సో అరటి దూట కూర కూడా వండుతూ ఉంటారు చాలామంది. సో ఇప్పుడు కొత్తిమీర, పచ్చిమిరపకాయ పేస్ట్. ఓకే సో డైరెక్ట్గా పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం ఇది తక్కువ వేసుకోవచ్చు. కొత్తిమీర మిక్స్ చేసి పచ్చిమిరపకాయ పేస్ట్. సో దీంట్లో ఎండుమిరపకాయలు వేసాం, పచ్చిమిరపకాయలు వేసాం, పచ్చిమిరపకాయ కొత్తిమీర పేస్ట్ కూడా వేసాం. కొంచెం స్పైసీ ఉండే అవకాశాలు ఉన్నాయి, తక్కువ వేసుకోవాలి. సో ఉప్పు మనం పిండిలో కూడా వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ కొంచెం వేస్తున్నాను. అంటే ముందే మనం పిండి బ్యాటిల్ తయారు చేసి పెట్టుకున్నాం. సో మినప్పిండి. సో ముందే మినప్పిండి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం. అయిపోయిందా? సో ఇప్పుడు ఇదంతా బాగా వేపుకోవాలి. కొంచెం మగ్గాలి అన్నమాట. మగ్గాలి బాగా. మగ్గాలి అంటే మూత పెట్టి కొంచెం ఉప్పు అంతా కలిసేలాగా. కలిసింది ఆల్మోస్ట్, నేను అరగంట కలిపేస్తా దాన్ని. మూత పెట్టేస్తే ఓకే. మగ్గిపోయినాయా? ఓకే, ఆల్మోస్ట్ మగ్గిన పొజిషన్కి వచ్చింది. ఫైనల్గా కలిపేసుకుందాం. సో అన్నీ మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అది కొంచెం చల్లబడితే ఈజీ అవుతుంది. ఓకే సో ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తా. ఓకే అది కొంచెం అలా పక్కన పెట్టేసి వదిలేస్తే కొంచెం కూల్ అవుతుంది. ఓకే మిక్సింగ్ బౌల్. సో ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక స్పూన్ మన పిండి ఏదైతే ఉందో మినప్పిండి ఇందులో అవసరం లేదు, దాంట్లో ఆఫ్ వేసుకోవచ్చు నాకు తెలిసి. ఓకే సో ఇడ్లీ పిండి వేసేసుకున్నాము.
ఇంత సరిపోతుంది. ఇప్పుడు సగ్గుబియ్యం కూడా వేసుకుందాం. మెయిన్ ఇంగ్రీడియంట్ సగ్గుబియ్యం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఇది బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. అందులో తక్కువ వేసుకున్నాను కాబట్టి ఇందులో కూడా కొంచెం ఉప్పు. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా వేసేసి మొత్తం కలిపేసుకుందాం. పిండి ఎక్కువ ఉంటే మొత్తం వేసేసుకోవచ్చు, నాకు తెలిసి సరిపోద్ది అనుకుంటా. ఇది కూడా వేసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ లోపల మనం దీన్ని కొంచెం ఆయిల్ పెట్టేస్తే, ముందు సిమ్లో పెట్టేసి బాగా కలిసిలాగా కలుపుకుని ఇది వేడి అవుతుంటుంది. అట్ ద సేమ్ టైం సో ప్రతి రౌండ్లో కొంచెం ఆయిల్ ఇప్పుడు అది కొంచెం వేడెక్కిన తర్వాత మనం సో ఈ ఆయిల్ మొత్తం కలిస్తే దానికి అంటుకోకుండా ఈ పొంగనాలు ఈజీగా వస్తాయి. ఓకే, సో బార్గా ఒక్కొక్కటిగా వేసేస్తాడు ఇప్పుడు. సో ఆల్మోస్ట్ వేడి అయ్యింది, చూద్దామా ఒకటి వేసి. సో ఒక్కొక్కటి, సో పొంగనాలు ఆల్మోస్ట్ అందరూ వేసుకుంటారు కాబట్టి తెలుసు. సో తెలంగాణ ఆంధ్రాల్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి పొంగనాలు ఇష్టమే. గుంత పొంగనాలు అంటారు. అలా గుంత పొంగనాల ఈ ప్యాన్ కూడా ఉంటుంది విడిగా మీకు. సో మా గురించి అద్భుతమైన పొంగనాలు తయారు చేశారు. వావ్, ఇది పట్టుకోండి. సో ఇటువైపు కూడా వేగాలి అంటే కొంచెం ఫోర్కు సహాయంతో తిప్పుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ చక్కగా ఉడికి గుమగుమలాడుతూ బాగా వేగాయి. సిమ్లో పెట్టుకుంటే కొంచెం టైం పట్టినా ఇలా నీట్గా వేగుతాయి. స్టవ్ ఫాస్ట్గా పెట్టేశారంటే కొంచెం మాడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో మొత్తం అన్నీ తిరిగేసేసాం కదా. తిరిగేస్తాం కాబట్టి అటువైపు కూడా కొంచెం వేగిపోతే తీసేసుకోవచ్చు. సో అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఓకే, సో అయిపోయి ఉంటుంది, స్టవ్ ఆఫ్ చేసేసుకొని. వావ్, ఓకే, ఇక ఈ ఫోర్క్ పని లేదు, డైరెక్ట్ వేసేసుకుందాం. నేను వేస్తాను, ఆవేశపడుకో. నువ్వు కష్టపడి చేసావు కాబట్టి ఇప్పుడు నేను వేస్తాను. ఏదో చేసి మొత్తాన్ని చేయి, కాల్చుకుంటే కానీ గురువు గారికి సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నమాట. టేస్టీ టేస్టీగా ఉండే మన చాలా గుమగుమలాడిపోయే మన ఉల్లికాడల సగ్గుబియ్యం పొంగనాలు రెడీ అయిపోయాయి. దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో అండ్ ఎలా తయారు చేసుకోవాలో ఆ విధానం అంతా మరొకసారి చూసేద్దాం. ఉల్లికాడల సగ్గుబియ్యం పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, ఇడ్లీ పిండి 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 3, అల్లం కొద్దిగా, కరివేపాకు 3 రెమ్మలు, ఉప్పు రుచికి సరిపడా, అరటి దూట 1 కప్పు, వెల్లుల్లి ముక్కలు 1 కప్పు, కొత్తిమీర పచ్చిమిరపకాయల పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, నూనె కొద్దిగా, స్ప్రింగ్ ఆనియన్స్ 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 3. ఉల్లికాడల సగ్గుబియ్యం పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నూనె వేసుకుని జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు వేసి కాస్త వేయించుకుని అరటి దూట పచ్చిమిరపకాయల పేస్ట్, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని ఇడ్లీ పిండి, సగ్గుబియ్యం, ఉప్పు, ఉల్లికాడల మిశ్రమం వేసి బాగా కలుపుకుని పొంగనాల ప్యాన్లో నూనె అప్లై చేసి పిండిని కొంచెం కొంచెంగా వేసుకుని కాల్చుకుని సర్వ్ చేసుకుంటే ఉల్లికాడల సగ్గుబియ్యం పొంగనాలు రెడీ.